పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే ఫ్లిప్కార్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ మంత్లీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ పొందే విధంగా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు మీరు ట్వెల్త్ పాస్ అయినా అంటే ఇంటర్ చేసినా ఐటీఐ చేసినా లేదు డిప్లొమా చేసినా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ కామర్స్ ప్రాసెస్ అంటే ఫ్లిప్కార్ట్ లో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కోసం టిక్ మహేంద్ర వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది సెలెక్ట్ అయ్యాక మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ చూస్తే హై స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ డిప్లొమా ఐటీఏ చేసినా లేదా గ్రాడ్యుయేషన్లో డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ చేసినా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంబీఏ పీజీ ఎంటెక్ ఏది చేసినా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు మీకు స్టార్టింగ్లోనే వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్ పర్ ఎన్ఎం నుంచి టూ పాయింట్ వన్ ల్యాక్స్ పర్ ఎన్ఎం వరకు శాలరీ ఇస్తారు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయాలి మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలి మీకు ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు సో ఇందులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాల్ చేసి క్లారిఫై కూడా చేసుకోవచ్చు ఇది మీకు ఫుల్ టైం ఉంటుంది పర్మనెంట్ రోలు గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన టెన్ ప్లస్ టూ లేదు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు సో ఇందులో మీ జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే మీరు వీళ్ళ కస్టమర్స్తో కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి మంచి కమ్యూనికేషన్ తోటి ఇంటరాక్ట్ అయ్యి రిలేషన్షిప్ని కానీ ట్రస్ట్ని కానీ బిల్డ్ చేయాలని చెప్తున్నారు అలాగే వీళ్ళ కస్టమర్ కంప్లైంట్స్ని అప్రో మీరు హ్యాండిల్ చేయాలి అప్రాపరేట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనిషియల్గా వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్ డెస్క్ టాప్ ఉండాలని చెప్తున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ లేదా అబో ఉండాలని చెప్తున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్తున్నారు నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ కూడా సో ఇవన్నీ లేకున్నా సార్ అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మీరు సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయ్యాక తర్వాత కూడా అన్ని తెచ్చుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే చేసుకోండి నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి లేదు మీకు అకౌంట్ లేకున్నా సరే అక్కడ రిజిస్టర్ అప్లై మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకుంటే మీ అప్లికేషన్ని రెసిమీన్ బేస్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు ఈ ఆపర్చునిటీ మీకు ఫ్లిప్కార్ట్లో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కోసం టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు వెరీ రీసెంట్గానే పోస్ట్ చేశారు కాబట్టి చూసిన వెంటనే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి జీరో నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు నేను అప్లై లింక్ అయితే వీడియో కింద లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి